జ్ఞానవాణి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ శుభోదయాన ఈరోజు నుండి మనం యిర్మీయా ప్రవక్త గురించి ధ్యానించుకోబోతున్నాం. మనం యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనములను గురించి ధ్యానించుకుందాం. నీవు మాతృగర్భమున రూపం దింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను అభిషేకించితిని. ప్రియ జ్ఞానవాణి వీక్షితులారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రభు ఎంతోమందిని తన సేవకు పిలుస్తుంటాడు. పిలుపును అందుకున్న వాళ్ళు దేవుని కార్యాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంటారు. అబ్రహాము తన తెగలో చురుకైన వాడు. దేవుడు అతన్ని నానా జాతులకు తండ్రిగా నియమింప ఎన్నుకున్నాడు. మోషే మిద్యాను ఎడారిలో మందలను మేపుతుండగా దేవుడు పిలిచాడు. దావీదు గొర్రెలు కాస్తుండగా పిలుపుకు అంగీకారాన్ని తెలియచేశాడు. అలాగే ఏలియా, యెషయా, ఆమోసు, యిర్మీయా మొదలైన ప్రవక్తలను దేవుడు తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు. దేవుడు తను ఎన్నుకున్న బిడ్డలలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. మొదటిది, దేవుడు కృషి ప్రియులను పిలుస్తాడు. రెండవది, దేవుడు తనను సేవించడానికే తన బిడ్డలను ఎన్నుకుంటారు. మూడవది, తన సేవకై పిలువబడిన వారు అన్నీ వదిలిపెట్టాలి. నాలుగవది, పిలుపు దేవునితో సహచర్యాన్ని పెంచుతుంది. ఐదవది, పిలుపుతో ప్రతి వ్యక్తి క్రొత్త జీవితం ఆరంభమవుతుంది. మరి ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న యువకుడైన యిర్మీయాను దేవుడు తన సేవకై ఎన్నుకున్నాడు. దక్షిణాన ఉన్న యూదా రాజ్యానికి ఒక ప్రవక్తగా ఉండడానికి దేవుడు యిర్మీయాను పిలిచాడు. యిర్మీయా జన్మింపక మునిపే అతడు తన ప్రవక్తగా ఉండాలని దేవుడు తీర్మానించాడు. యిర్మీయాకు పిలుపు వచ్చినప్పుడు అతడింకా బాలుడుగానే ఉన్నాడు. యూదా పెద్దలకు ప్రభువైన యావే వాక్యం వినిపించడం అనే తలంపు అతన్ని భయభ్రాంతుణ్ణి చేసింది. అయితే దేవుడు తనతో ఉంటానని, అతని పిలుపు బాధ్యత నెరవేర్చుట కొరకు అతన్ని బలపరుస్తానని వాగ్దానం చేశాడు. అతని ప్రవచన సందేశం దైవ ప్రేరేపితమైందని దేవుడు యిర్మీయాకు అభయమిచ్చాడు. మరియు 6వ వచనంలో యిర్మీయా ప్రవక్త మనకు ఒక ఆవేశపూరితమైన వ్యక్తిగా కనబడతాడు. అందుకే, ప్రభు నేను బాలుడను, నాకు ఎట్లు మాట్లాడవలెనో తెలియదు అని అంటాడు. ఇలా దేవుడు యిర్మీయాను ప్రవక్తగా పిలిచినప్పటికీ అభ్యంతరం తెలిపినను యావే తనకు అప్పగించిన బాధ్యతను విశ్వాసపూరితంగా నెరవేరుస్తాడు. యిర్మీయా జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లే ప్రతి వ్యక్తి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన చిత్త ప్రకారం జీవించి తద్వారా ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలన్నదే మన విషయంలో దేవుని ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు శ్రీసభ పునీత ఆగ్నేయసమ్మ గారి పండుగను జరుపుకుంటుంది. పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనంలో, కుమారి, నీవు యెరూషలేము నగరం వలె సుందరమైన దానవు అని వాక్యం పలుకుతుంది. అందమైన రోము నగరంలో క్రీస్తుశకం 246వ సంవత్సరంలో ఉన్నత కుటుంబంలో చిన్నారి ఆగ్నేస్ వెలిసింది. అతిపెద్ద ప్రాసాదమును, ఎంతోమంది సేవకులను కలిగి ఉన్న సంపన్నుల కుటుంబం ఆమెది. ఆగ్నేస్ అనగా చిన్న గొర్రెపిల్ల అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఆగ్నేసు పసిడి వన్నెగల శిరోజాలతో ఎంతో అందంగా మృదువుగా ఉండేది. గులాబీ చెక్కిళ్లతో, మెరిసే నీలి కళ్ళతో అందరి ఎడల ప్రేమ కనికరమును కలిగి ఉండేది. తన గురించి కాక ఎల్లప్పుడూ పరులను గురించి ఆలోచిస్తూ ఉండేది. పునీత మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన విధంగా, తుది వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణను పొందగలడు అన్న వాక్యాలు అక్షరాల పునీత ఆగ్నేయసమ్మ గారి జీవితంలో నెరవేరాయి.
మండుచున్న మంటల మధ్యలో నిలబడి 12 సంవత్సరాల వయసులోనే రాజాదిరాజు క్రీస్తుకు సజీవ సాక్ష్యంగా నిలబడి నీకిష్టమైతే నీ కొరకు వేద సాక్షిగా మరణించు భాగ్యమును నాకు ప్రసాదించు నాకదే చాలు అంటూ క్రీస్తు శకం 258 జనవరి 21వ తేదీన తన ప్రియ యేసు కొరకు వేద సాక్షిగా మరణించింది. ప్రియ శ్రోతలారా, కన్యాశ్రీలారా, ప్రవక్త యిర్మీయా వలె పునీత ఆగ్నేశమ్మ గారు కూడా మాతృగర్భమనందే పిలుపును అందుకుని ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు, హింసలు అనుభవించారు. మరి నిన్ను నన్ను తన సేవకై పిలుచుకున్న దేవుడు మనకు ఎన్నో కష్టాలు వచ్చినా మన వెంటే ఉంటూ మనలను చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటారు. మనలో ఏదో తెలియని గొప్పతనం ఉంది కనుకనే భగవంతుడు మనకి ఈ పిలుపు అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు. కనుక మన పిలుపుకు విలువ లేదు అనకూడదు. ఆ విలువ మన తాలింతల నుండి వచ్చింది అని కూడా చెప్పకూడదు. భగవంతుడే ఆ పిలుపు ద్వారా మనకు విలువనిస్తాడు. కనుక ఈ ఆలోచన మనకు వినయాన్ని, అనుకోవను నేర్పించాలి. మన మీద మనకే నమ్మికను పుట్టించాలి. కనుక ప్రభు పిలుపుకు విలువనిద్దాం, ప్రభు సేవకు సాక్షులమవుదాం, ప్రభు ప్రేమకు దాసోహమవుదాం. ఆమేన్.